హాయ్ స్టూడెంట్స్, సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీరు ఎలా ఉన్నారని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మనం ఈ వీడియోలో ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మనకు కాలేజ్లో సీట్ వచ్చిందా రాలేదా ఎలా తెలుసుకోవాలి. ఓకేనా? సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీ అలాట్మెంట్ ఆర్డర్, అంటే మీకు సీట్ వచ్చింటే కనుక మీ అడ్మిషన్ లెటర్ ఏ విధంగా ఉంటుంది. సో మీ అడ్మిషన్ లెటర్లో ఏమేమి డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉంటారు అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ శాంపుల్ కాపీ మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీకు గనక ఫీజ్ రిమెస్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఫీజ్ రిమెస్మెంట్ వచ్చిందా లేకపోతే రాలేదా అది మనం ఎలా తెలుసుకోవాలి. ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మనకు కావాలంటే మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ మనము సీట్ అలాట్మెంట్ డేట్ అనేది తెలుసుకుందాం. అంటే మనకు సీట్ వచ్చిందో రాలేదో ఎప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి టైమింగ్తో సహా మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, సో ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఇది. ఇక్కడ డేట్స్లో మనం చూస్తే కనుక డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అని చెప్పి మెన్షన్ చేస్తారు ఈ పాయింట్ అనమాట, 23/8. సో ఈ మంత్ 23న ఈవినింగ్ 6 తర్వాత మనకు అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక లింక్ అయితే ఇస్తారు, చెక్ యువర్ అలాట్మెంట్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఇస్తారు, లేకపోతే సీట్ అలాట్మెంట్ అని చెప్పేసి ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ మనము క్లిక్ చేసుకొని మీ డేటా, అంటే మీ హాల్ టికెట్ నెంబరు, మీ డేటా ఆఫ్ బర్త్ విధంగా డేటా ఎంటర్ చేసుకుంటే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు. అంతకంటే ముందే మీ మొబైల్కి లేకపోతే మెయిల్కి కానీ ఎస్ఎంఎస్ అయితే కంపల్సరీగా వస్తుంది. సోన్సో కాలేజ్లో సోన్సో కోర్సుకి మీకు సీట్ అలాట్మెంట్ జరిగింది, మీరు వెబ్సైట్ నుంచి మీ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది అన్నమాట. మొబైల్ కంపల్సరీగా వస్తుంది మొబైల్కి. ఒకవేళ నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే కనుక కొంచెం డిలే అవుతుంది, కాకపోతే కంపల్సరీగా వస్తుంది. ఒకవేళ రాకపోయినా సరే, మొబైల్కి మెసేజ్ రాకపోయినా సరే మీరు వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇది అలాట్మెంట్ డేట్ అన్నమాట, టైమింగ్. నెక్స్ట్ వచ్చేసి మీ అలాట్మెంట్ లెటర్ ఏ విధంగా ఉంటుంది, అడ్మిషన్ లెటర్ ఏ విధంగా ఉంటుంది. సో ఇది ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్, ఎప్సెట్ 2023 అడ్మిషన్స్. ఇక్కడ ఈ హాల్ టికెట్ నెంబర్ ఎదురుగా మీ హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేస్తారు. అంటే ఇది ఒక శాంపుల్ రెఫరెన్స్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో హాల్ టికెట్ నెంబర్ ఎదురుగా మీ హాల్ టికెట్ మెన్షన్ చేస్తారు, ర్యాంక్ ఎదురుగా మీ ర్యాంక్ మెన్షన్ చేస్తారు, మీ పేరు ఇక్కడ మెన్షన్ చేస్తారు, మీ ఫాదర్ నేమ్ ఇక్కడ, సో జెండర్, తర్వాత మీ క్యాస్ట్ రీజన్ అనమాట. అంటే మీరు ఎస్వీయూ స్టూడెంటా లేకపోతే ఏయూ స్టూడెంటా అది మెన్షన్ చేస్తారు, మీ క్యాస్ట్ మెన్షన్ చేస్తారు. చూడండి, ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఓకే. సో ఇక్కడ ఎక్కడైతే నేను కాలేజ్ నేమ్ మెన్షన్ చేస్తారో ఇక్కడ మీ కాలేజ్ పేరు మెన్షన్ చేస్తారు, మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ పేరు ఇక్కడ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఈ బ్రాంచ్ నేమ్ దగ్గర మీకు ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది, సిఎస్సిలో వచ్చిందా, ఈసీఈలో వచ్చిందా, ట్రిపుల్ఈలో వచ్చిందా, ఆ బ్రాంచ్ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ మీకు వచ్చిన ఆ సీట్ అనేది ఏ కేటగిరీలో వచ్చింది ఓకేనా, సో జనరల్లో వచ్చిందా లేకపోతే రిజర్వేషన్లో వచ్చిందా అది అక్కడ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి, ఈ 2 పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ ఆర్ కోర్స్ 41,500. అంటే మీకు వచ్చిన కాలేజీలో, ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట, మీకు వచ్చిన కాలేజీలో ట్యూషన్ ఫీ వచ్చేసి 41,500 రూపీస్. సో ఇది కోర్సును బట్టి మారుతూ ఉంటుంది ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ పాయింట్, ట్యూషన్ ఫీ టు ద పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో అడ్మిషన్ చేసేటప్పుడు క్యాండిడేట్ ఎంత ఫీజు కట్టాలి, అంటే 0 ఉంది. సో క్యాండిడేట్ ఏం కట్టనవసరం లేదు, ఎందుకంటే ఈ క్యాండిడేట్కి ఫీజ్ రిమెస్మెంట్ అనేది వచ్చింది కాబట్టి ఎటువంటి ఫీజు అయితే కట్టనవసరం లేదు, డైరెక్ట్గా అతను కాలేజీలో అయితే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు ఎటువంటి ఫీజు కట్టకుండా. ఒకవేళ మీకు ఫీజ్ రిమెస్మెంట్ రాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఎలిజిబిలిటీ ఉండి కూడా ఫీజ్ రిమెస్మెంట్ రాకపోతే అప్పుడు ఏముంటుందంటే ఇక్కడ ఈ జీరో దగ్గర 41,500 ఉంటుంది మెన్షన్ చేస్తారు. ఇక్కడ 41,500 ఉంటుంది, ఇక్కడ కూడా 41,500 ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీకు ట్యూషన్ ఫీజు రాలేదు, సో మీరు ఆ ఫీజు అనేది మీరే కట్టాలని చెప్పేసి మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మెన్షన్ చేస్తారు, మీరు ఎప్పుడప్పుడు కాలేజీలో రిపోర్టింగ్ చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ అన్నమాట. ఎస్, థ్యాంక్ యూ.